are watching BitBNS News. నమస్తే బిట్ బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా ఒక చిన్న గమనిక. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా చాలా వోలటైల్ గా ఉంది, కాబట్టి వినియోగదారులు క్రిప్టో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రిప్టో ప్రపంచంలో ఏం జరుగుతుందో, చుట్టూ ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయని మీరు ప్రతిరోజు క్రిప్టో వార్తలు చూసి తెలుసుకోండి మరియు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వార్తల్లోని ముఖ్యాంశాలు. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో బ్యాంక్ ఆఫ్ అమెరికా మాస్టర్ కార్డ్ ను ఇథీరియం అధిగమించింది. షిబాయిను టోకెన్ రోజువారీ బర్నింగ్ మిలియన్లకు చేరుకుంటుంది. 24 గంటల్లో 185 మిలియన్ షిబా బర్న్ అయినట్టు తెలుస్తుంది. మలేషియా బిట్కాయిన్ ను లీగల్ టెండర్ గా స్వీకరించిందని డిప్యూటీ ఆర్థిక మంత్రి చెప్పడం జరిగింది. 2022లో NFT ట్రేడ్ మార్క్ అప్లికేషన్లు 2021లో ఫైలింగ్ ను అధిగమించాయి. డాచ్ కాయిన్ ఇప్పుడు బిట్కాయిన్ ఆఫ్ అమెరికా ATMలలో జోడించబడింది. బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ కఠినమైన క్రిప్టో రెగ్యులేషన్స్ కోసం పిలుపునిచ్చింది. LG ఎలక్ట్రానిక్స్ దాని కార్పొరేట్ చార్టర్ లో క్రిప్టో అసెట్స్ మరియు బ్లాక్ చైన్లను జోడించనుంది. యాపిల్ దాని యాప్ స్టోర్ నుండి ట్రస్ట్ వాలెట్ యాప్ ను తొలగించింది. ఇథీరియం యొక్క మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ బాగా పెరిగింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా మరియు మాస్టర్ కార్డ్ వంటి ప్రపంచంలోని కొన్ని అతిపెద్ద ఆర్థిక సంస్థలను అధిగమించింది. కంపెనీస్ మార్కెట్ క్యాప్ .com నుండి ఫిన్బోల్ట్ సంపాదించిన సమాచారం ప్రకారం ఇథీరియం మార్కెట్ క్యాప్ మార్చి 24న ప్రెస్ సమయానికి $366.13 బిలియన్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దీన్ని పోల్చి చూస్తే BOA మార్కెట్ విలువ $347.51 బిలియన్ కాగా మాస్టర్ కార్డ్ విలువ $337.12 బిలియన్ గా తెలుస్తుంది. షిబాయిను బర్నింగ్ వరుసగా 2 రోజుల్లో బిలియన్లు భారీ బర్న్ తర్వాత ఊపిరి పీల్చుకుంది. shibaburn.com ఇటీవల ట్వీట్ ద్వారా డెట్ వాలెట్లలో వైపు 6 ట్రాన్సాక్షన్లను నిర్ధారించింది మరియు గత 24 గంటల్లో 186.56 మిలియన్ షిబా టోకెన్లు మాత్రమే సర్క్యులేషన్ నుండి తీసివేయబడినట్లు నివేదించింది. అయితే ఇథీరియం షిబా 1 సెంట్ మరియు షిబాబర్న్ అనే 3 టోకెన్ల ద్వారా 2.17 బిలియన్ షిబా టోకెన్లు గత 2 రోజుల్లో ఎప్పటికీ చలామణీ నుండి తీసివేయబడ్డాయి. మలేషియాలో బిట్కాయిన్ మరియు ఇతర డిజిటల్ ఆస్తులను చట్టబద్ధం చేయవచ్చనే ఇటీవలి ఊహాగానాలను మలేషియా డిప్యూటీ ఆర్థిక మంత్రి తోసిపుచ్చారు. బదులుగా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని జారీ చేయడంపై దేశం దృష్టి పెడుతుందని మహమ్మద్ సహార్ అబ్దుల్లా చెప్పడం జరిగింది. వివిధ పరిమితుల కారణంగా బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల చెల్లింపు సాధనంగా ఉపయోగించడానికి తగినని కావు అని ఆ వివిధ పరిమితుల వివరాలను అధిగమించకుండా డిప్యూటీ మంత్రి అనడం జరిగింది. ఇటీవలి US ట్రేడ్ మార్క్ డేటా 2022లో నాన్ ఫంజబుల్ టోకెన్లపై ఆసక్తి ఇంకా పెంచబడిందని చూపించింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు దాఖలు చేసిన NFT ట్రేడ్ మార్క్ దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే గత సంవత్సరం దరఖాస్తులన్నింటినీ అధిగమించింది. మేధో సంపత్తి న్యాయవాది మైక్ కోడిడిస్ డేటా ప్రకారం 2022లో ఇప్పటి వరకు 1967 NFT సంబంధిత దరఖాస్తులు దాఖలు చేయబడ్డాయి. గత సంవత్సరం దాఖలు చేసిన 1965 దరఖాస్తుల కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. టాప్ BTM ఆపరేటర్ దాని పెరుగుతున్న ప్రజాదరణ గుర్తించిన తర్వాత డాచ్ కాయిన్ ని జోడించినట్లు పేర్కొంది. అదనంగా డాచ్ కాయిన్ అగ్ర క్రిప్టో కరెన్సీల బిట్కాయిన్, ఇథీరియం మరియు లైట్ కాయిన్ వంటి వాటిలో చేరింది. అక్టోబర్ 2021లో అమెరికాకు చెందిన బిట్కాయిన్ 2వ అతిపెద్ద క్రిప్టో కరెన్సీ ఇథీరియం జోడించింది. అమెరికాకు చెందిన బిట్కాయిన్ ఆన్లైన్ లో మరియు దాని BTM స్థానాల్లో కూడా బిట్కాయిన్ మరియు లైట్ కాయిన్ ఎంపికలు అందిస్తుంది. మనీ లాండరింగ్ లో సాంకేతికతను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పేర్కొంటూ క్రిప్టో కరెన్సీల చుట్టూ నిబంధనలను కఠినతరం చేయాలని బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ చట్టసభ సభ్యులకు పిలుపునిచ్చింది. దాని మార్చి సమావేశాల సారాంశంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ BOE ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసినప్పటి నుండి క్రిప్టో మార్కెట్ కార్యకలాపాలు పెరిగాయని పేర్కొంది. LG ఎలక్ట్రానిక్స్ ఐఎన్సీ గురువారం March 24 జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో దాని కార్పొరేట్ చార్టర్ లో కొత్త ప్రాంతాలతో క్రిప్టో ఆస్తులు మరియు బ్లాక్ చైన్ సాంకేతికతను జోడించనున్నట్లు ప్రకటించింది. క్రిప్టో మరియు బ్లాక్ చైన్ వ్యాపార ప్రాంతాలతో కంపెనీ బ్రోకరేజ్ మరియు వ్యాపారాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. March 21న యాప్ స్టోర్ లో ట్రస్ట్ వాలెట్ అందుబాటులో లేదు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ప్రాజెక్ట్ బృందం March 22న పేర్కొంది. క్రిప్టో బ్లాక్ చైన్ లో నిల్వ చేయబడుతుందని మరియు యాప్ వారి డిజిటల్ ఆస్తులు ఇంటర్ఫేస్ గా మాత్రమే పనిచేస్తుందని, కాబట్టి వారి ఆస్తులు రక్షించబడతాయని ట్రస్ట్ వాలెట్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. అప్లికేషన్ ను అప్డేట్ చేయొద్దని లేదా మల్టీ ఇన్స్టాల్ చేయొద్దని వినియోగదారులు తాత్కాలికంగా కోరారు. ఇది ఆండ్రాయిడ్ వినియోగదారులపై ప్రభావం చూపలేదు.